అంతరంగాలు. ఇంతటితో కథ అయిపోయిందని పద్మిని అనుకుంటే అది దాని అమాయకత్వమే. నా సంగతి దానికి తెలీదు. ఏం చేస్తావు బాస్? తగిన శాస్తి చేస్తాను. నా పొగ తీర్చుకునేదాకా నిద్రపోను. నా సంగతి నీకు తెలుసు కదా. ఏదైనా పట్టు పట్టానంటే దాని అంతు తేల్చేదాకా నిద్రపోను. సర్లే బాస్, ఇప్పుడు అన్ప్లెజెంట్ థింగ్స్ అన్ని ఆలోచిస్తూ మూడ్ పాడు చేసుకోవడం దేనికి? ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేయాల్సిన టైం. అది కాదురా, ఆ పద్మిని సంగతి నీకు తెలీదు. ఎంత పొగరనుకున్నావు? సర్లేదు, ఫర్గెట్ ఇట్, తీసుకో. అవునరా, సరళ ఆచూకి ఏమైనా తెలిసిందా? దాని టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. నీకు విషయం ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదురా, నువ్వంతలా ఆవిడ కోసం అన్ని చేసి పెడితే ఆఖరికి నిన్నే మోసం చేసి. ప్లీజ్, ఆ విషయాలే మాట్లాడుతున్నానా? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దోస్ థింగ్స్. కృతజ్ఞురాలు, ఇంత చేసి పెడితే నగలు డబ్బులతో ఉడాయించేసింది. అవునులే, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి మారుతుందా? దాని నైజం అంత చాటుకుంది. బజారు మనుషులకు బజారు బుద్ధులు కాక మంచి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి? అది కాదురా, నేను చెప్పేది ఏంటంటే నిన్నంతగా మోసం చేసి డబ్బుతో ఉడాయించేసింది, నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు? ఊరుకోను, నేనెవ్వరిని వదిలిపెట్టాను. క్షమించడం అనేది నా డిక్షనరీలోనే లేదు. దాని రోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కుదురుస్తాను. నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. ఓ టైం రావాలంతే, అప్పుడు నువ్వే చూస్తావుగా. ఓకే ఓకే, డోంట్ గెట్ ఎక్సైటెడ్. నేనే అనవసరంగా ఇవన్నీ మాట్లాడుతున్నాను. లీవ్ ఇట్, ఇదిగో తీసుకో. వద్దు. అదేంటి? మూడ్ లేదు. మూడ్ బాగోనప్పుడే కదా ఇది తాగాల్సింది. అన్నిటికీ ఇదే మందు, తీసుకో.
ఏంటి అక్కడ నిలబడిపోయావ్? కమ్ సిట్ డౌన్. చెప్పు. ఈవేళ మీరు చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకు సార్? ఇలా అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు, మిమ్మల్ని ఎప్పుడూ ఇంత సంతోషంగా చూడలేదు, అందుకే కారణం తెలుసుకోవాలనుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టూ పర్సనల్ ప్లీజ్ టెల్ మీ. అబ్బే అలాంటిదేం లేదు. మా అమ్మాయి పద్మిని గురించి ఆలోచిస్తున్నాను. తన స్వశక్తితో తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. తన గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఇలాగే చాలా సంతోషంగా గర్వంగా ఉంటూ ఉంటుంది. చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి, ఎవరి సాయం అందుకోవడం ఇష్టం ఉండదు. తన కాళ్ల మీద తనే నిలబడాలని మొదటి నుంచి అనుకుంటూ ఉండేది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడింది. ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఒక తండ్రికి ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు. ఎస్ సార్. నాయుడు మెమోరియల్ ట్రస్ట్ వారు మొన్న మధ్య పద్మినికి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఆ ఫంక్షన్ వెళ్ళినప్పుడు నేను ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాను. అదంతా పద్మిని ముందు వ్యక్తపరచలేదు గాని లోపలే సంతోషంతో ఉప్పొంగిపోయాను. రియల్లీ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా గొప్ప అనుభూతి, నేను దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నాచురల్లీ సార్. పిల్లలు కూడా ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుందంట. ప్రతి ఒక్క స్టూడెంట్కి స్పెషల్ అటెన్షన్ ఇస్తుందని, తమ పిల్లల్ని పద్మిని స్కూల్లో చేర్చాక తామెంతో సంతోషంగా ఉంటున్నామంటూ పిల్లల పేరెంట్స్ నాతో చెప్తున్నప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం. వాళ్ళంతా పద్మిని గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. పద్మిని పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దొరికిందని నాకు అనిపించింది. ఇప్పటికీ పద్మినికి ఇంకా ఏదో సాధించాలని తపన, పట్టుదల. ఎప్పటికప్పుడు ఏవో కొత్త ప్లాన్స్ రెడీ చేస్తూ ఉంటుంది. క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పనులు చాలా ఉన్నట్లుగా ఇంకా పెంచుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇదంతా తలుచుకుంటున్నప్పుడల్లా తండ్రిగా నేను చాలా సంతృప్తి చెందుతూ ఉంటాను. పద్మిని బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకపోయినా తన రంగంలో తాను చాలానే సాధించింది. వాళ్ళమ్మ బతుకున్నట్లయితే ఈరోజు పద్మిని ఉన్న స్థితిని చూసి చాలా సంతోషించేది. ఎనీవే, నా ధోరణిలో నేను చెప్పుకుంటూ పోతున్నాను. డిడ్ యు హ్యావ్ ఎనీథింగ్ టు డిస్కస్ విత్ మీ? ఐఎమ్ సారీ. భలే వాళ్ళే సార్, ఇందులో ఏముంది? నేను అడిగితేనే కదా మీరు ఇదంతా చెప్పారు. మీ మాటలు విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. నౌ టెల్ మీ. ఏం లేదు సార్, చాలా చిన్న విషయం, దాని గురించి మనం రేపైనా మాట్లాడుకోవచ్చు. మీరు ఇప్పుడున్న మూడ్ని చూశాక నాకు డిస్టర్బ్ చేయాలనిపించడం లేదు, నేను రేపు వచ్చి మాట్లాడతాను. అదేంటి? ఏం లేదు సార్, మీరెప్పుడూ పనులు చేస్తూ సీరియస్గా ఉంటారు, ఇవాళే చాలా సంతోషంగా ఆనందంగా కనిపించారు. కనీసం ఇవాళ ఒక్కరోజైనా మిమ్మల్ని ఈ మూడ్లోనే ఉంచాలని నా తాపత్రయం, అందుకే రేపొచ్చి మాట్లాడతానంటున్నాను. అదేంటి, ఇంత దూరం వచ్చి విషయం చెప్పకుండానే వెళ్ళిపోతావా? పర్వాలేదు సార్, రేపు చెప్తాను. చాలా చిన్న విషయం అంటున్నాను కదా, వస్తాను. హలో, పద్మిని గారు ఉన్నారండి? వెళ్ళిపోయారా ఇంటికే? ఐసీ. ఇవాళ ఏంటి పెందలాడి ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు? అలాగా. నేను ప్రతాప్ మాట్లాడుతున్నాను. లేదు లేదు, నేను ఆవిడకి ఇంటికి ఫోన్ చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ, ఉంటాను. హలో. నమస్తే పద్మిని గారు, నేనే ప్రతాప్ని. లేదు, మీకోసం స్కూల్కి ట్రై చేశాను, ఇంటికి వెళ్ళారని చెప్పారు, అందుకే ఇక్కడికి ఫోన్ చేశాను. ఐసీ. అఖిల మీ దగ్గరే ఉందా? ఆహా, ఓకే. అదే, జనరల్గా ఇంత ఎర్లీగా ఇంటికి వెళ్ళరు కదా, ఏంటా విశేషం అనుకున్నాను. అదేలేండి. అదే, నాకు ఇవాళ అనుకోకుండా కాస్తంత ఖాళీ దొరికింది,
స్కూల్కి డైరెక్ట్గా వచ్చి పాపను పికప్ చేసుకుని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను, అందుకే ఫోన్ చేశాను. లేదండి, ఏదో అనుకోకుండా కుదిరింది. అప్పుడప్పుడు రేర్గా ఇలా తీరిగి దొరుకుతూ ఉంటుంది. స్కూలు పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు ఆనందం పొందుతారు చూడండి, అలాంటి ఆనందమే ఇటువంటి సందర్భాల్లో నాకు కలుగుతూ ఉంటుంది. ఏంటి, మీరు షాపింగ్కి వెళ్ళొస్తారా? మరి సరే, అలాగే. మరి మీ పక్కింటి వాళ్ళు నన్ను గుర్తుపడతారా కీ ఇవ్వటానికి? సరే, మీరు మాట చెప్పుంచండి. అలాగే, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మరి అఖిల, గొడవ పెడుతోందా? సరే, మీ ఇష్టం, తీసుకెళ్ళండి. నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, అలాగే, ఉంటాను. హలో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే ఇంట్లో ఉన్నానని చెప్పు. ఎస్, దారిలో ఒకసారి పద్మిని గారి ఫ్లాట్కి వెళ్ళి ఇంటికి వెళ్తాను. ఒకవేళ నాతో ఎవరైనా అర్జెంటుగా మాట్లాడాలంటే అక్కడికి ఫోన్ చెయ్యి. త్వరగా వచ్చేసారే. నేను రావడం కాదు, మీరు వెళ్ళడమే ఆలస్యం చేశారు. అవును, మీతో మాట్లాడాక నాకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పటిదాకా మాట్లాడారు. మీరు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. పర్వాలేదు లేండి, మేము ఇద్దరం ఇంటికి వెళ్ళిపోతాం. మొదలెట్టావా? సరే, నీ ఇష్టం. ఎంత, హాఫ్ అన్ అవరే కదా, హాల్లో కూర్చోండి. అన్నట్టు మర్చిపోయాను, స్కూల్ గురించి ఓ మంచి ఆర్టికల్ రాశారు, ఆ మ్యాగజైన్ తీసుకొస్తాను, ఉండండి. ఇదిగోండి, చాలా బాగా రాశారు, పేజ్ నంబర్ 29. ఎందుకు రాయర్లేండి, మీరు చేస్తున్న కృషి అటువంటిది మరి. You are becoming very famous. అబ్బి, అలాంటిదేం లేదురండి. నువ్వు వస్తావా? ఇక్కడ డాడీతో పాటు ఉంటావా? ఇక్కడే ఉంటాను. అలాగే, నీ ఇష్టం, వెళ్ళొస్తానండి. ఈలోగా చదువుతూ ఉండండి. అలాగే. డాడీ, మమ్మీ నా కోసం ఓ కొత్త బొమ్మ తీసుకొచ్చింది, చూస్తావా? అదిగో, అలా అనకూడదని చెప్పానా? తప్పమ్మా. బొమ్మ చూస్తావా లేదా? నువ్వు చూడమన్నాక తప్పుతుందా? పద వెళ్దాం, మమ్మీ బెడ్రూమ్ లో ఉంది. తర్వాత వస్తానులే, నన్ను ఈ పుస్తకం చదవనివ్వు. ఇప్పుడే రావాలి. అబ్బబ్బబ్బా, నీతో ఇదే గొడవ, నుంచోనివ్వవు కూర్చోనివ్వవు, పద. ఏది నీ బొమ్మ? చాలా బాగుంది, వెరీ క్యూట్, జస్ట్ లైక్ యు. మరి ఆంటీకి థ్యాంక్స్ చెప్పావా? ఓ, అప్పుడే చెప్పేశాను. వెరీ గుడ్. ఈ బొమ్మకి కీ ఇస్తే నడుస్తుంది కూడా. నువ్వు అక్కడ కూర్చో, చూపిస్తాను. సరే.
అందుకే కంగారు దనేది నువ్వు ఇట్రా గాజు బెంకులు గుచ్చుకుంటాయి